మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 12% ఉన్న మాదిగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. మంత్రివర్గంలో చోటు కల్పించే వరకు ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ నెల 22న వరంగల్ లో జరగబోయే సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు ఎంఆర్పీఎస్ గంగారాం, భాస్కర్, అంజయ్య, లక్ష్మీరాజం, కిషన్, రాజయ్య, అంజీ, మల్లన్న మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కల్పించినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే మంత్రివర్గంలో అన్ని కులాలకు వారైతే కేసీఆర్ వాళ్ళ కొడుకు 6-6 పదవులు మంత్రిభావం తీసుకున్నారు. మరి ఇతరులకు కూడా, ఇతర బీసీలలో కూడా ఎస్సీలలో బాలలకు ఒకరికి ఇవ్వడం జరిగింది, ఇతర కులకు ఒకరికి ఇవ్వడం జరిగింది. మరి మాదిగలు 12% ఉన్నలకు ఒక్కరికి కూడా ఉపకులాలకు కూడా ఒక మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం ఇది విదూరంగా ఉంది. యావత్ మాదిగలను ఉపకులను అవమానించినట్టని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నెల వరంగల్లో జల వరంగల్ 22న మహాదీక్ష గౌరవటువంటి మందకృష్ణ గారి మాదిగ ఆధ్వర్యంలో అనగర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి మహాదీక్ష కూర్చోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి జిల్లా నుంచి నలుమూరు నుంచి మొదలకొక బండి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తక్షణమే వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, మాదిగ ఐక్యత, అందరాలి, మాదిగ మాదిగ ఐక్యత, అందరాలి. ద్వారా మందకృష్ణ గారి మేరకు జయించాల జిల్లా కేంద్రమైన జయించాలలో మరి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎస్సీ మాదిగ వర్గము మరి ముందుండి పోరాటం చేయడం జరిగింది. మరి పోరాటం చేసిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేసిన మాట ఇవ్వడం జరిగింది. దళితులకు ఒక కాడికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి, కుటుంబకు ఉపముఖ్యమంత్రిని భద్రం చేయడం జరిగింది. మరి మొదటిసారి మళ్ళీ అవమానపరిచారు. మరి అదేవిధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మాకు 12 ఎమ్మెల్యేలు మా వాళ్ళు గెలిచినా, మాదిగ సామాజిక వర్గం గెలిచినా ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా మాదిగలను అణచివేత కుట్ర చేస్తుందని ఈ సందర్భంగా మేము వారిని నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అన్ని జిల్లా కేంద్రాలలో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ రాబోయే వరంగల్ 22 నాడు భారీ ఎత్తున మాదిగల సత్యంను మరి చూపించడానికి మధకృష్ణ మాదిగ గారు మరి మహాదీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి లక్షలాదిగా తరలిపోయి మాదిగల సత్త కేసీఆర్కి చూపించే విధంగా మేము చూపెడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఎంతనే మంత్రివర్గంలో స్థానం కల్పించి మాకు గౌరవంగా గౌరవించాలని